ఇక వైసీపీ ఎంపీల రాజీనామాలు ఇవాళ ఆమోదం పొందుతాయా? ఏపీలో రాజకీయ వేడి రాజేసిన అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్ననే స్పీకర్ ఆమోద ముద్ర పడుతుందని అందరూ భావించినా అలా జరగలేదు. ధృవీకరణ పత్రాలు మరోసారి ఇవ్వండని సుమిత్రా మహాజన్ కోరారు. ఐదుగురు ఎంపీలు మళ్లీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన రాజీనామా లేఖలను తక్షణం ఆమోదించండని అందులో విన్నవించారు. ఇక తమ రాజీనామాలను ఆమోదించినట్టేనని వైసీపీ ఎంపీలు చెప్తున్నారు. అయితే టెక్నికల్ గా మాత్రం అలాంటిదేమీ జరగలేదు. స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇదంతా డ్రామా అంటూ టీడీపీ విమర్శించింది. వైసీపీ బీజేపీ లోకాయపారి ఒప్పందంలో భాగంగా ఈ హడావిడి చేస్తున్నారంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఇవాళ ఆమోద ముద్ర పడుతుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. స్పీకర్ ఫార్మట్లోని లేఖలు ఇచ్చామని, రెండోసారి సైతం అలాగే అందించామని ఐదుగురు ఎంపీలు చెప్తున్నారు. ఇవాళ ఆమోద ముద్ర పడకపోతే మరో 10 రోజులు అవి మూలన పడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. 16వ తేదీ వరకు టూర్ కొనసాగుతుంది. ఆ తర్వాతే రాజీనామా లేఖల్ని బయటకు తీసే అవకాశం ఉంటుంది. దీంతో ఇవాళ ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. దేశంలో ఎక్కడైనా ఏ కారణంతోనైనా ఎంపీ సీటు ఖాళీ అయితే 6 నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే పార్లమెంట్ కాలపరిమితి 4 ఏళ్లు పూర్తయిన తర్వాత నియోజకవర్గం ఖాళీ అయితే మాత్రం బైపోల్ నిర్వహించే అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నారు. సరిగ్గా ఇదే అంశంపై వైసీపీని కార్నర్ చేస్తోంది టీడీపీ. ఉప ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు వైసీపీ నాయకులు రాజీనామాల్ని ఆమోదించుకోకుండా కాలయాపన చేశారని, నాటకాలు ఆడారని విమర్శిస్తున్నారు. 5గురు ఎంపీలు మాత్రం తాము ప్రత్యేక హోదా సాధనకు 14 నెలల క్రితమే స్పీకర్ ఫార్మాట్లో లేఖలు ఇచ్చామని, మా చిత్తశుద్ధిని టీడీపీ ప్రశ్నించలేదని అంటున్నారు. రాష్ట్రంలోని ఎంపీలంతా రాజీనామా చేసి ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు.